తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ప్రపంచ జానోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు ఉచితంగా రాబిస్ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం నిర్వహించారు. లూయి ఫాస్చర్ అను శాస్త్రవేత్త రాబిస్ వ్యాధికి టీకాను కనుగొని జులై 6న మొట్టమొదటిసారిగా ఈ టీకాను ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అందువలన జులై 6న ప్రపంచ జనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. రామచంద్రాపురం వెటరినరీ ఆసుపత్రిలో ఉచితంగా కుక్కలకు రాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం రామచంద్రాపురం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్ అనిత నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడుతూ జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల నివారణకు ప్రపంచ జెనోసిస్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, ప్రభుత్వం ఈ రోజున ఉచితంగా రాబీస్ టీకాను కుక్కలకు వేయమని పంపారని, పెంపుడు జంతువులను ఇష్టంగా పెంచుకునే వారు ఉంటే కానీ తప్పనిసరిగా వేయించాలని సూచించారు. సిరంజిలో నీడిల్స్ కూడా మారుస్తాను, మళ్ళీ కొనుక్కోండి. తర్వాత వాటికి ఫస్ట్ 15 రోజులకు ఒకసారి, 6 నెలలు వచ్చే వరకు చిన్నపిల్ల అయితే 6 నెలలు వచ్చే వరకు ఖచ్చితంగా పావుల మంది వేయాలి. డాక్టర్ అనిత, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్, ఏరియా వెటనరీ హాస్పిటల్ రామచంద్రపురం. ఈరోజు జులై 6 అంటే జునోసిస్ డే అంటారండి, వరల్డ్ జునోసిస్ డే. జునోసిస్ డే అంటే మామూలుగా పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధులు గుర్తించి దాని గురించి అవగాహన కోసం ఈ రోజును పెట్టారు. ఈ జులై 6 ఎందుకంటే లూయిస్ ఫాస్చర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తికి ఈరోజు యాంటీ రాబిస్ టీకాని ఇచ్చారు. ఆ రోజు దానికి గుర్తుగా ఈ రోజుని జులై 6ని జునోసిస్ డే అన్నారు.